శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. హిందూ తత్వం ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రత్యేకించి కామెంట్స్ రూపంలో అడుగుతున్న మరో ప్రశ్న, స్వామి ఇంటి ప్రాంగణంలో ముళ్ళ చెట్లను పెంచవచ్చా? గుమ్మానికి ఎదురుగా ఏం చెట్టు ఉంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? ఈ విషయాల గురించి సవిస్తరంగా తెలియచెప్పండి అని మనకు శాస్త్రం చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. శాస్త్రాన్ని అనుసరించి గృహ ఆవరణంలో ఎట్టి పరిస్థితుల్లోనే ముళ్ళ మొక్కలు పెంచకూడదు, ఇది ఖచ్చితంగా చెప్పారండి. జమ్మి చెట్టు, ముళ్ళు చెట్టు అటువంటి చెట్లు పెంచకూడదు. స్వామి మరి గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి కదా, అది పెంచవచ్చా? గులాబీ అనేది అంటు చెట్టు అంటారు, అంటు కట్టి వచ్చేటువంటి చెట్టు, దానికి దోషం ఉండదు. చెట్టు ఉన్నదనుకోండి, దానికి ముళ్ళు ఉంటే దానికి ప్రమాదం. కాండంతో సహా ముళ్ళుతో పెరిగితే చాలా దోషం. అటువంటి పెంచితే ఆ గృహంలో చాలా అనర్థాలు వస్తాయి. మొట్టమొదటి వచ్చే అనర్థం ఏంటంటే సఖ్యత ఉండదు, దంపతుల మధ్య సఖ్యత రూపిస్తుంది. అంటే దంపతుల మధ్య సరైనటువంటి అవగాహన ఉండదు అని చెప్తారు. స్వామి వారి కలబంద ముళ్ళు ఉంటాయి కదా, వాటిని గుమ్మాన్ని కట్టుకుంటాం, అది ప్రత్యేకంగా కొన్ని కొన్ని చెప్తారు. అందులో కలబంద దృష్టిదోషాన్ని గ్రహించగల శక్తి ఉంటుంది. మీరు కలబంద మొక్కను చూశారనుకోండి, అది కొన్ని వందల సంవత్సరాల నీళ్లు లేకపోయినా జీవించగలదు. కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి కలబందలు, ఎడారి వృక్షాలు అవి. ఎందుచేత అంటే భూమి లోపలిగా వెళ్ళి నీళ్లు తీసుకొని స్వీకరించి తన శరీరంలోని నీళ్లు నింపుకుంటుంది. అందుకే కలమ కట్ చేస్తే గుజ్జులా ఉంటుంది తప్ప, నీరు ప్రవహిస్తుంది తప్ప మిగతాది ఏం కనిపించదు. అందుకే జీవనానికి మనుగడ సాగించేటువంటి విధానం. అందుకని దానికి ముళ్ళు రక్షణగా పెట్టుకుంటుంది. దాని రక్షణకి మనకుండేటువంటి దారిద్ర్య బాధలు కావచ్చు, దృష్టి దోషాలు కానీ గ్రహించే శక్తి కూడా కలబందలో ఉంది కనుక దానికి నిషిద్ధం, తప్పులేదు. జమ్మి చెట్టు కావచ్చు, అదేవిధంగా కొన్ని కొన్ని పళ్ళ చెట్లు కూడా ఉంటాయి, పూతిక పళ్ళు అని ఇవన్నీ ఉంటాయి, వీటికి కూడా ముళ్ళు ఉంటాయి. ఇలాంటివి మాత్రం పెంచడానికి వీల్లేదు. ఇలాంటివి పెంచితే దంపతుల మధ్య సరైన అవగాహన లేకుండా కుటుంబం విచ్ఛిన్నం అవుతుందని చెప్తారు. అదేవిధంగా గుమ్మానికి ఎట్టి సందర్భంలో కానీ ఏ మొక్క కూడా అడ్డు ఉండడానికి వీల్లేదు. అందులో ప్రధానంగా సింహద్వారంకి ఎదురుగా చాలామంది మొక్కలు పెంచుతున్నారు, చాలా దోషం. సింహద్వారము అనగా ప్రధానమైనటువంటి ద్వారం ఇంటికి ఏది ఉంటుందో దాని ఎదురుగా ఎటువంటి మొక్కలు కూడా పెంచడానికి వీల్లేదు, ఎటువంటి వృక్షాలు కూడా పెంచడానికి వీల్లేదు. స్వామివారు రోడ్డు అవతలు ఉన్నాయంటే 30 అడుగుల రోడ్డు దాటితే దానికి దోషం ఉండదు. 30 అడుగులు రోడ్డు కానీ ఉన్నదనుకోండి, అటుపక్క చెట్లున్నా మనకి ఇంటికి దోషం ఉండదు, దానికి సంబంధం లేదు. 30 అడుగుల కంటే తక్కువ రోడ్డు ఉంటే మన ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్టు ఉంటే ఖచ్చితంగా తీసేవలసిందే, లేకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఎందుకని అంటే లక్ష్మీ నివాసస్థత గృహాణం వర్ధయిత్వ సంభభోగిన అంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానం చేయడానికి మనం గుమ్మని తలుపులు తీస్తాం. అమ్మవారు వస్తున్నప్పుడు ఎటువంటి వస్తువు కూడా అడ్డంగా ఉండడానికి వీల్లేదు. అందుకే గుమ్మానికి అడ్డంగా ఏది ఉంచకూడదు, ఇంక్లూడ్ సోఫా సెట్తో సహా గుమ్మానికి అడ్డంగా ఏది ఉండడానికి వీలేదు. గుమ్మానికి ఎప్పుడు కూడా లోపలికి ప్రవేశించేటప్పుడు అలాగే వెళ్ళిపోవాలి డైరెక్ట్గా, అంతే. అంతేగాని నేను కుర్చీలు ఉన్నాయంటే పక్కకు తీసుకెళ్తానండి, సోఫా సెట్లు ఉన్నాయని పక్కకు తీసుకెళ్తానండి అంటే కుదరదు. లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా దానికి అమ్మవారికి అడ్డం ఉండడానికి వీల్లేదు. సాంప్రదాయం ఎలాగే చెప్తుంది, ఇప్పుడు గృహానికి ఎదురుగా ప్రత్యేకించి గుమ్మానికి ఎదురుగా ఏది అడ్డం ఉండడానికి వీల్లేదు. సోఫా ఉన్నా అటుపక్క కానీ ఇటుపక్క కానీ జరుపుకోవాలి తప్ప గుమ్మానికి ఎదురుగా ఉంచడానికి వీల్లేదు. అలాంటిది ఒక చెట్టు కూడా ఉండడానికి వీల్లేదు. అలా ఉంటే లక్ష్మీదేవికి అడ్డం వస్తుంది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఆటంకాలు వస్తే ఆవిడ ఉంటుందా, ఉండదు, వెళ్ళిపోతుంది. ఇప్పుడు గృహంలో ఏమవుతుంది, లక్ష్మీదేవి లేకపోతే సర్వదారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. అందుకని లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంటికి రావాలనుకున్నప్పుడు గుమ్మానికి ఎదురుగా ఏమి ఉండడానికి వీల్లేదు, ప్రత్యేకంగా మొక్కలు కానీ చెట్టు కానీ ఉండడానికి వీల్లేదు. సామర తులసి మొక్క పూర్తి ఈశాన్యం కాకుండా, పూర్తిగా గుమ్మానికి కాకుండా కాస్త మధ్యలో ఉంచుతారు. అంతేగాని గుమ్మానికి ఎదురుగా మాత్రం పెంచడానికి వీల్లేదు, ఈశాన్యం పూర్తిగా పెంచడానికి కూడా వీల్లేదు. కాస్త జరిపించి కనీసం 9 అంగుళాల పాటు జాగా ఉంచి ఈశాన్యంలో పెట్టుకుంటారు తులసమ్మను, కానీ పూర్తిగా గుమ్మానికి ఎదురుగా పెట్టడానికి మాత్రం నిషిద్ధం అనే శాస్త్రం చెప్తుంది. నమస్తే.